ఎస్, ఇక్కడ చూస్తే బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పారుగా, ఇక రేపు నీ ఇంట్లోనే మీటింగ్ కాసుకో. రేపు ఉదయం 11 గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ గారి నివాసంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. సమావేశానికి హాజరుగానున్న మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఈ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరుగానున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి నివాసం నుండి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరుతారు. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్. మరి కేటీఆర్ రాడా దీనికి? కేటీఆర్ ఏమో అమెరికాలో ఉంటాడు. ఇక్కడ ఇవన్నీ ఇన్ని జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఉంటే ఎట్లా కేటీఆర్ అన్నా నువ్వు? అమెరికాలో ఉంటే ఎట్లా నువ్వు? అసలే మా యూట్యూబ్ వాళ్ళ మీద రేవంత్ రెడ్డి ఏందేందో ట్యూబు ట్యూబు అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీ వాళ్ళకి తెలిసింది కదా యూట్యూబ్ విలువ, మీరే చాలాసార్లు చెప్పినారు కదా. మీరు అక్కడెక్కడో అమెరికాలో ఉంటే ఎట్లా ఇక్కడ మా యూట్యూబ్ వాళ్ళ కోసం ఎవరు కొట్లాడాలి? మా బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి కేటీఆరే ప్రశ్నించాలి. కేటీఆర్కి బాగా అర్థమైంది యూట్యూబ్ ఛానల్ విలువ ఏందనేది. గతంలో కూడా ట్వీట్ చేసిండు, 32 మెడికల్ కాలేజెస్ పెట్టి తప్పు చేసినాం, దాని బదులు ఒక 32 యూట్యూబ్ ఛానల్ పెట్టేది ఉండే అని చెప్పి. కానీ అంతకన్నా ముందే బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్నారు. అవి ఏందనేది అందరికి కూడా తెలుసు. స్పెషల్గా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా కేటీఆర్ అన్నకి యూట్యూబ్ వాళ్ళ విలువ ఏందో తెలిసింది. ఇక తెలియాల్సింది ఎవరికి? రేవంత్ అన్నకు తెలియాలి. మరి తెలియాలంటే ఎవరు చెప్పాలి? ఇద్దరు జాన్సీ గిరీసే కదా, అటు రేవంత్ ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా జాన్సీ గిరీసే. అసెంబ్లీనే చెప్పుకున్నారు ఇద్దరు, మేము ఫ్రెండ్స్, మేము దోస్తులం మేము అని చెప్పి. సో మరి చెప్పండి జరా యూట్యూబ్ విలువ ఏంది? ట్యూబు ట్యూబు ట్యూబ్ అని గొట్టాలు పట్టుకుని ఆడికోతురు ఇడికోతురు అని రేవంత్ మాట్లాడినప్పుడు మా కేటీఆర్ కూడా ఒక మాట కూడా ఒక ట్వీట్ కూడా చేయలేదు. మా కేటీఆర్ అన్న బాధ అనిపించదా మాకు? కేటీఆర్ అన్న మా మీద కేసులు పెట్టిండు, డిఫమేషన్ నోటీసులు పంపించిండు, అన్నీ పంపించినప్పుడు మరి ఒక ట్వీట్ అన్నా పెట్టాలి కదా, అట్లీస్ట్ ఒక ట్వీట్ అన్నా. అరే ఏందయ్యా రేవంతం రేవంత్ అన్న, మరి ఏంది యూట్యూబ్ వాళ్ళతో పెట్టుకోకు, మా దృష్టిలో వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, నువ్వు మళ్ళా వాళ్ళ జోలికే పోతును, నెక్స్ట్ నీ బడతం పడతారుగా అని చెప్పి ఒక మాటనన్నా చెప్పకపోతుంది, ఒక మాటనన్నా పెట్టకపోతుంది. ఇక్కడ ఇన్ని గొడవలు అవుతుంటే అమెరికాలో ఏం చేస్తున్నావు? విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే మీరేమో కొడుకు చదువు కోసం అంటున్నారు, కానీ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, మీరు సంపాదించుకున్న డబ్బులు మొత్తం కూడా ఆడ దాచిపెట్టుకున్నారు, ఆడ మొత్తం ట్రాన్సాక్షన్స్ చేయడానికి పోయిండ్రు, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోనికి పోయిండ్రు అని చెప్తున్నారు. ఇందులో ఏది నమ్మాలో ఏది నమ్మద్దో అర్థం కావట్లే, అర్థం కానటువంటి పరిస్థితి. జర ఈ విషయం మీద కేటీఆర్ గారు క్లారిటీ ఇచ్చి తొందరగా అమెరికా నుండి అమెరికా పర్యటన పూర్తి చేసుకొని వస్తే ఇక్కడ చాలా 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 కొట్లాట్లు అవుతున్నాయి. బహుశా వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోవడం వల్లనే ఇట్లా కొట్లాట్లు అవుతాయి అనుకుంటా. ఎట్లాగో మా కేసీఆర్ గారు రండి సార్ బయటికి రండి సార్ బయటికి రండి సార్ అంటే మా కేసీఆర్ గారు వస్తలేరు. సరే ఇన్ని రోజులు కవితక్క మీద నారాజ్ అయినరేమో, తండ్రి కదా బాధ ఉంటుంది, సో దాంట్లో మా పెద్ద మనిషి జర బాధ ఉంటుంది కాబట్టి బయటికి రావట్లేదు అనుకున్నాం. ఇప్పుడు కవితక్క వచ్చింది, నన్ను ఇంకా ముండిదాన్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చింది, మా కేసీఆర్ గారు మా బాపు కేసీఆర్ గారు మరి నవగ్రహాల హోమం చేసిండ్రు, ఇన్ని చేసినాక కేసీఆర్ అని ఉండాలి లేకపోతే కేసీఆర్ కొడుకు అని ఉండాలి, ఇద్దరు వస్తలేరు బయటికి. మీరు లేకపోతే బాపు కేసీఆర్ అని రావాలి కదా, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేనే కాదు ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇటువంటి టైంలో ఏం కౌంటర్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి? ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏం మాట్లాడతాడు? ప్రతిపక్ష పాత్రగా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కేసీఆర్ గారు చేసేదేంది? రావాలి, వీటన్నిటిని ప్రశ్నించాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాను బహిరంగ చెప్పిండు, కానీ ప్రజలైతే కోరుకుంటున్నారు డెఫినెట్గా కేసీఆర్ రావాలని చెప్పి. ఇది సరైన సమయం. ఇప్పుడు కూడా కేసీఆర్ రాకపోతే ఇక ప్రజలకు మీ మీద ఉన్నటువంటి విలువ పోతుంది, మీ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసి బీఆర్ఎస్ఏ కొద్దో గొప్ప బెటర్ ఉండే పాలనలా అని చెప్పిండ్రు. మరి బీఆర్ఎస్ఏ కొద్దో గొప్ప బెటర్ ఉండి అన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ గ్రాఫ్ను పెంచుకోవాలనా, లేకపోతే లీడర్లు రాకుండా మెయిన్ లీడర్స్ రాకుండా అక్కడనే ఉండాలనా, ఏం చేయాలి చెప్పండి? సో ఆలోచించండి దయచేసి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఇక చూడాలి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లుంటుందో, మరి ఏం చేస్తారో.
ఏమవుతుందో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే ఇక్కడ తప్పు ఇరు పార్టీలది ఉంది, కాంగ్రెస్ది ఉంది, బీఆర్ఎస్ది ఉంది, వర్సెస్ కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆర్కేపూడి గాంధీ. అయితే ఒకటి, ఆర్కేపూడి గాంధీ రోడ్డు మీద కూర్చొని ఒక శాసనసభ ఎమ్మెల్యే అయి ఉండి అడ్డమైన బూతులు మాట్లాడాడు, అది చాలా పెద్ద తప్పది. చాలామంది మొత్తం అన్ని ఛానల్స్, మా ఛానల్తో సహా అన్ని ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇచ్చినాయి, చాలామంది లైవ్ చూస్తారు. అట్లా బూతులు మాట్లాడితే ఎట్లా? రేవంత్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్, ఎస్, పాయింట్ నెంబర్ వన్. గతంలో ఎవరు మా రేవంత్ అన్న, ఎవరు మా ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక చర్చా వేదికలో, ఒక శాటిలైట్ ఛానల్ అడిగినటువంటి చర్చా వేదికలో, ఇంతమంది టీవీలు చూస్తారు ముఖ్యమంత్రి గారు మీరు బండబూతులు మాట్లాడుతున్నారని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగితే ఆయన ఒక విడ్డూరమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు. అవును, మా తప్పు కాదు, మేము మాట్లాడిన బూతులు మీరు చూపిస్తున్నారు కదా, చూపించడం తప్పు అని చెప్పి తుప్పు వదిలే ఆన్సర్ ఇచ్చాడు. అంటే దానికి నవ్వాలా ఏడవాలా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు అట్లనే ఆర్కేపూడి గాంధీ కూడా ఫాలో అవుతున్నట్టున్నాడు, ఆర్కేపూడి గాంధీ కూడా ఫాలో అవుతున్నట్టున్నాడు. బైపోల్ ఎలక్షన్స్ వస్తాయని భయపడి లేలే నేను పార్టీ మారలే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది మొన్న, స్పీకర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, తెలంగాణలో 10 సీట్లు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్కి కాంగ్రెస్ వాళ్ళు పోతే, గవర్నమెంట్ ఎలక్షన్కి పోతే ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కాంగ్రెస్కి రాదు. దానికి కారణం కాంగ్రెస్సే, వేరెవరో కాదు, దానికి కారణం కూడా కాంగ్రెస్సే, బరాబర్ కాంగ్రెస్సే. కాంగ్రెస్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, ఏ రేవంత్ రెడ్డి వల్ల అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారో అదే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వెళ్ళి పోబోతుంది. ఈ 10 సీట్లు ఇప్పుడు ఎలక్షన్కి పోతే, ఒకవేళ మీరు పోలింగ్ బూత్లు ఏమైనా మేనేజ్ చేసో, లేకపోతే పోలింగ్ బూత్లు మేనేజ్ చేసి, లేకపోతే ఓట్లు అమ్ముకొని ఇంకేదైనా చేయడం వల్ల మా అంటే 1-2 సీట్లు ఏమైనా గెలుస్తుండొచ్చు, కానీ అన్నిటికన్నా అయితే గెలవడం కష్టం. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్తున్నారు, ప్రజా సమస్యలు చెప్తున్నాయి. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోమని ప్రతిసారి చెప్తున్నా. మీ ఇంటెలిజెన్స్ ఏమైనా మా సొంటోళ్ళ మీదే పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మా మీదే పనిచేసింది, ఇప్పుడు ఇంటెలిజెన్స్ మా మీదే పనిచేస్తుంది. ఇక్కడ 2 జరిగేది కామన్ ఏంటంటే, అప్పుడు యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్, ఇప్పుడు ఇంటెలిజెన్స్, అప్పుడు ఇంటెలిజెన్స్. మరి మార్పు ఎందులో మొదలైందో నాకైతే అర్థమవుతలేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిందని చెప్పి ఫీల్ అవుతున్నారో, రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి వచ్చిందని ఫీల్ అవుతుందో, అదే రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ ప్రజల్లో, తెలంగాణలో ఎవరు కూడా ఇక జీవితంలో కాంగ్రెస్ని నమ్మరు, నేషనల్ పార్టీస్ని నమ్మే పరిస్థితి కోల్పోయినారు. ఎందుకంటే అటువంటి అన్ని చెరువుల నీళ్లు దాయిపించారు. సామాన్యుల పక్షాన ఉండాల్సినటువంటి గవర్నమెంట్ ఈ రోజున డబ్బున్నోళ్ళ పక్షాన ఉంటుంది. 2,500 కోట్లు హైడ్రా ద్వారా ఎవడు సంపాదించిండు, ఎవడు వెనకాల జేబులు వేసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అంశాలు. సో ఏది కూడా ఊరికే అంటలేము. డెఫినెట్గా యావత్ ప్రజలందరికీ కూడా ఎస్, శివలింగ గారు, నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టే, అహంకారంతో విర్రవీగింది కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు కూడా విపరీతమైనటువంటి అహంకారం పెరిగిపోయింది. సరే పోయి అహంకారంతో మనకు పని ఏంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంది అనుకుంటే ఎక్కడ చూసినా అడ్మినిస్ట్రేషన్ ఏడా కనబడతలేదు. ఎక్కడ చూసినా అందరికీ టెన్షనే, ఎక్కడ చూసినా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. బిల్డప్లు ఎక్కువ, బిజినెస్లు తక్కువ అయిపోయింది ఇక్కడ ఉన్నోళ్ళకి. పాయింట్ నెంబర్ 2, బిల్డప్లు ఎక్కువ, బిజినెస్లు తక్కువ. పాయింట్ నెంబర్ 3, 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఒక పక్క తెలంగాణలో ఫ్లడ్స్ వస్తే ఆడ ఖమ్మం మునిగిపోయే పరిస్థితి ఉంటే, బట్టి గారేమో వాళ్ళ కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ నిమగ్నమై ఉన్నారు. బట్టి పేరు, వాళ్ళ కొడుకు పేరు మీద కూడా అట్లీస్ట్ ఒక పులిహార పొట్లం కూడా పంచలేనటువంటి పరిస్థితి. వాళ్ళు రోడ్డుకొచ్చి కూర్చుంటే ధర్నాలు చేస్తే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేపించారు. అంటే ఆకలో అన్న రామచంద్ర అంటే లాఠీ ఛార్జ్ తినిపోయి రామచంద్ర అని పోలీసు వాళ్ళు కొట్టినరు. పోలీసులు కొట్టిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి వచ్చాడు ఖమ్మంకి.
అంటే కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో కొట్లాటలే మిగిలినాయా? ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారో ఆ మార్పు జరుగుతలేదు కదా. ఇంకా 2.0 వర్షన్ వచ్చింది ఇప్పుడు 2.0 వర్షన్ వచ్చింది. మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని? సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని? సో దేని మీద, ఏ పాలన మీద అయితే ప్రజలు నమ్మకం పెట్టుకొని రోజున కాంగ్రెస్కి ఓట్లేసిండ్రో, ఆ ఓట్లేసిన ప్రజల మీదనే బుల్డోజర్ పెట్టిర్రు. ఓట్లేసిన పబ్లిక్ మీదనే బుల్డోజర్ పెట్టిండ్రు. బుల్డోజర్ పెట్టి ఇందిరమ్మ పట్టాలు ఇస్తే సోనియమ్మ పట్టాలు గుంజుకుంటుంది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన పట్టాలే వాళ్ళకి 60-70 గజాలు 100 గజాలు, వాళ్ళ ఇల్లులు పోయి కులగొట్టిండ్రు. మరి ఎవరి కోసం పనిచేస్తుంది హైడ్రా? నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఉందా? ఏ ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తుండు, పులి మీద స్వారీ చేస్తుండు. పొర్రపాటున కింద పడ్డాడో పులి నమిలి మింగేస్తుంది. ఇందులో సొంత పార్టీ నేతలు ఇబ్బంది పడుతురు, పక్క పార్టీ నేతలు ఇబ్బంది పడుతురు. ముఖ్యంగా కూటికో నోటికో కూలి పని చేసుకొని బతికేటోళ్ళ కడుపు మీద కూడా రేవంత్ రెడ్డి కొట్టిండి. ఈ రోజున ఇన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, ఒక్కడికి షెల్టర్ ఇవ్వకపోతేవి, అందాన్ని రోడ్డు మీద పడేస్తేవి. సామాన్యుల పక్షాన నేను ప్రశ్నిస్తున్నా. అదే బుల్డోజర్ వై పొంగులేటి ఇంటి మీద ఎందుకు పెట్టావు? అదే బుల్డోజర్ వై పట్నం మహేందర్ రెడ్డి ఇంటి మీద ఎందుకు పెట్టావు? అదే బుల్డోజర్